జాటెక్స్ లో 1000 win 10,000 కిల్స్ బ్రో, 1000 wins ఇన్ జాటెక్స్ అవర్ అండ్ కిల్స్ వచ్చేసి 10,000 ప్లేస్ బ్రో విత్ ఇన్ నార్మల్ చెప్తా, మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ ఆడుతున్నారు అనుకుంటారేమో, కాదు జస్ట్ నేను ఇన్ ది స్పాన్ ఆఫ్ మ్యాక్సిమం 6 మంత్స్ అనుకుంటా, 5 మంత్స్ అది కూడా కంటిన్యూస్గా ఆడలేదు నేను నార్మల్గా, ఎప్పుడు ఖాళీ దొరుకుతున్నప్పుడు రోజుకో 2 అవర్స్ కూడా చాలా ఎక్కువ లైవ్ చేస్తున్నప్పుడే ఆడుతుండే నేను, ఓన్లీ జస్ట్ లైవ్లో ఉన్నప్పుడే అనమాట. సో నార్మల్గా ఇంకా వీడియో చేయాలనిపించింది ఈ జాటెక్స్ మీద. ఇంకా నేను లైవ్లో ఈ మధ్య చాలాసార్లు పీకా సర్వర్లోనే ఆడుతుండే ఎందుకంటే జాటెక్స్ ఈ మధ్య చాలా ల్యాగ్ అవుతుంది, సో ఆ ల్యాగ్ కొంచెం ఫిక్స్ చేసినట్లున్నారు. ఇప్పుడైతే ఈ మధ్య అంత ల్యాగ్ అయితే లేదు, సో ఇప్పుడైతే ఓకే అంత ల్యాగ్ ఏం లేదు అండ్ పింక్ కూడా చాలా బాగానే నడుస్తుంది. సో మనకైతే నేనైతే ఫస్ట్ అయితే గోల్ పెట్టుకున్నా ఈ సర్వర్లో ఎట్లాగైనా మంచి స్టాట్స్ మెయింటైన్ చేయాలని, స్టాట్స్ అంటే లైక్ స్టాటిస్టిక్స్, ఎన్ని మ్యాచెస్ ఆడినాం, ఎన్ని గెలిచాం, ఎన్ని గెలుచుకుంటాం అనేది. ఫైనలీ 1000 wins అయితే వచ్చాయి ఇందులో ఈ సర్వర్లో. ఇప్పుడు ప్రెసెంట్ 1006లో ఎంత ఉంది, ఇంకా 10,000 kills భయ్యా, అసలు 10,000 చాలా ఎక్కువ కదా, అది చాలా అంటే చాలా ఎక్కువ. సో ప్రజెంట్ అయితే మనం జాటిక్స్లో ఆడుతున్నాం రెడ్డా, ఓకే 4 ఐరన్ రష్ భయ్యా ఇది, చాలామంది 8 ఐరన్ వరకు ఆగుతారు కానీ నేను 4 ఐరన్ చాలా మనకి 16 చలో రెడ్ గెలాలి మనం, కింద పడుకుంటే చాలు ఆడు వచ్చిందా, ఓకే చూసారా బెడ్డిపోయింది వాడు, ఇంకా లోపల ఉన్నాడు బ్రో వాడు, ఓ వై వేసేసాడు మనల్ని, వాడు పింగ్ ఎంత 261 ఓకే. ఇప్పుడు జాటెక్స్ కొంచెం స్మూత్గా ఉంది అబ్బా, చెప్పాలంటే చాలా స్మూత్గా ఉంది, నార్మల్గా అయితే చాలా ల్యాగ్ అవుతుండే కానీ ఇప్పుడైతే బాగుంది, నాకు చాలా నచ్చింది. వాడు వస్తున్నాడా, కింద పడుతున్నాడా, కింద పడ్డాడు లాల్, అరే ఎక్కడ పడ్డాడు అంటే కామెడీ ఏంటంటే ఫస్ట్ చెప్తా, వాడు అక్కడ బ్రిడ్జ్ చేసిండు సైడ్ ఇక్కడ బ్రిడ్జ్ చూసాడు నాది, సో అక్కడ బ్రిడ్జ్ ఆపేసి ఇక్కడ 2 బ్లాక్లు పైకి పెట్టి ఇక్కడ జంప్ చేశాడు అండ్ ఇట్లా వచ్చి దీని లోపల పడ్డాడు, అది వాటర్ అది అంత బుగ్గగా అనుకోలేదు భయ్యా నేనైతే సీరియస్లీ. చలో ఊలు కొందాం, ఐరన్ అయిపోయింది. సో ఈ సర్వర్లో మనం ఆడడం మానేసాం కాబట్టి ఇంకా దీని స్టాట్స్ మ్యాక్సిమం ఇంతే పెరగదు, ఎక్కువ అయితే మనం పీకలో మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం ప్రజెంట్ అయితే. పీకలో కూడా 1000 wins 10,000 kills అయితే బాగుంటుందని, సో అలాని జాటెక్స్ ఆడడం మానేయను. వస్తాయి జాటెక్స్లో కూడా వీడియోస్ నార్మల్గా, జాటెక్స్ పీకలో 2 సర్వర్స్ నుంచి వీడియోలు వస్తాయి. సో చలో గ్యాప్ వేద్దాం, ఇదో గెలుస్తామా, గెలుస్తాం, గ్రీన్ గార్డ్ ఉన్నాడు, ఓ బాయ్ బాగా ఆడాడు యాక్చువల్లీ మనమే, ఓకే వాడు పింగ్ చూడండి అబ్బా 40 పింగ్, మనది మనది చూడండి, మనది 150 160 ఉంటుంది ఏషియన్, మనం ఏషియాలో కాబట్టి ఏషియన్ సర్వర్ ఒక్కటి వస్తే బాగుంటుంది భయ్యా, నిజంగా దుమ్ము దులిపేయచ్చు లో పింగ్లో. ఏషియన్ సర్వర్స్ ఉన్నాయి కానీ హైపింగ్ రాదు బ్రో, చాలా తక్కువ పింగ్ వస్తుంది కానీ అరే రే యార్ 8 HP రా. సో గ్రీన్ అయితే మనం రష్ చేయడం మ్యాక్సిమం, మనం చూడలేదా ఇడు, మనల్ని చూసినా చూడలేదా, చల్ నికల్, ఓ బై నిచ్చాడు ఏంద్రా మనకి స్టాక్, ఓ బై అది దాచిపెట్టుకోవాలి మనం, ఆడు కష్టంగా మన వేసుకు వెళ్తాడా, మన బెడ్ పోయింది, మన బెడ్ పోయింది, మన బెడ్ పోయింది, వీటితో ఎలాగైనా వీటితో ఫైట్ చేయాలి, ఓ బాయ్ అది ఇటు వస్తున్నాడు భయ్యా, అరే మనం లో హెల్త్ రా, ఇటు వెళ్ళలో తెలియని పరిస్థితి, అన్నయ్య అన్నయ్య ఓ బ్రో, ఇప్పుడు మాత్రం మనం ఎలాగైనా గెలవాలి బ్రో, ఆడు మన సైడ్ వస్తున్నాడు బాయ్, నాకైతే ప్యాక్ ఇప్పుడు, రారా రే ఆడు భయపడ్డాడు బ్రో, ఆడు పక్కా భయపడ్డాడు, 2 పాట్లు కొందాం అండ్ ఊళ్ళు వచ్చేసి చాలా కొందాం, చాలా ఇంకా వెళ్ళిపోదాం బయటికి, అక్క సెట్ చేసుకుందాం ఆగండి, ఇన్వెంటరీ సెట్ చేసుకుందాం ఆగండి, మనకి డైమండ్స్ కావాలి భయ్యా, ఇక్కడ ఎవడు గ్రే కాడా, ఇంత కాంబో చేసామా అన్నీ లైట్లే,
లైట్ అని వదిలేయకూడదు. బ్రో 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 ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్తే ఇది ఇది జరిగేది. ఆడు కాంబో చేసాడు, నేనేమన్నా ఇందాక వాడిని కాంబో చేసాడు, లైట్ అనుకో బయటికి పోయా వాడు నన్ను కాంబో చేశాడు. సో అదే మా అది ఉంచుకోవడం అయ్యా, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండకూడదు మనకి. 1.8.9లో హీరో బ్రెయిన్లో ఆడాను బ్రో, నేను హీరో బ్రెయిన్ సర్వర్లో కుమ్మేశాం. నేను మ్యాక్సీ టెక్ నాని అని ఉంటాము, అప్పుడులో కోవిడ్లో వేసుకున్నాం. ఆ సర్వర్లో మంచి స్టాచ్ ఉండే, ఆ అకౌంట్ పోయిందనమాట సాడ్లీ. అండ్ ఇంకోటి వచ్చేసి టెక్నో గేమర్స్ సర్వర్ బ్రో, టెక్నో గేమర్స్ ఒక బెడ్వా సర్వర్ ఉంటుంది అప్పట్లో కోవిడ్ టైంలో. ఈ మధ్య పోయింది సర్వర్, మెయింటైన్ చేయలేకపోయారు వాళ్ళు పాపం. బ్రో 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 ఈడబడు బ్రో, అందరు మనల్ని కొట్టేటోలే బ్రో వీళ్ళంతా. ఏ బ్రో చక్కగా వాడు వాయిలో పడ్డాడు. ఆ ముక్క ముందు చెప్పుంటే పక్క నేను వచ్చేటోను కదా. నైస్ లెట్స్ గో. ఓ బాయ్ కాంబో చేసి పడేసామండి. వాడు రావాలి బ్రో, వాడు ఖచ్చితంగా రావాలి. అరే వాడు, అరే అయిపోయాడు 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 అయిపోయాడు, ఆడుకోడు అయిపోయాడు ఆడుకోడు అయిపోయాడు. ఓ బాయ్ ఇంటెన్స్ బ్రో అది. నేను అయిపోతాను అనుకున్నా యాక్చువల్ లో హెల్త్, కానీ కాంబో చేసా ఎట్లా అట్లా. అంతే మనం ప్రో అనమాట, డెవిల్ అంటే ప్రో, ప్రో అంటే డెవిల్. చలో బాయ్ మిడ్డీకి పోదాం. మిడ్డీకి ఎవరు రాలేదు అనుకుంటా, ఆ మిడ్డీ అయితే ఎవరు రాలేదు. ఆకు వస్తున్నాడు, జల్దీ మనం ఎంస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఒక కింద పడ్డాడు లాల్. నైస్ లెట్స్ గో. ఓ గ్రీన్ వచ్చాడు. బ్రో 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 వీడని కొడుతుండు బ్రో బ్రో. వాడిని ఎలాగైనా కిల్ చేయాలి, నాకు ఎంస్ కావాలి, లేకపోతే వాడు బెడ్ వాడి చచ్చాడు, ఖచ్చితంగా చచ్చిపోయాడు. ఇన్ కేస్ నా ఎయిమ్స్ నాకు తిరిగి రాకపోతే పక్క 100% ఆయన చంపేస్తాను నేను ఇప్పుడు. ఆడ వెళ్ళిపోయాడు బ్రో, ఎయిమ్స్ వచ్చాయిగా హాయిగా వెళ్ళిపోయాడు. ఆడ అయిపోయాడు బ్రో, ఆడ వెళ్ళిపోయినట్టు. బెడ్ తీయాల్సిందే అది ఇప్పుడు. నేను ఎయిమ్స్ బాగా కచ్చిపోయింటుంటాడు, నాకు తెలిసి ఆర్మర్ వచ్చి ఉంటుంది బాయ్కి. బ్రో బ్రో వాడు రిటర్న్ బ్రో, బ్యాక్ కొట్టిండు బ్రో వాడు. 12 HP బ్రో వాడు, పింగ్ బాగుంది. మనం పివిపి స్లో బ్రిడ్జర్ బ్రో వాడు, వాడితో పివిపిలో మనం ఓడిపోతున్నాం అంటే మనకి సిగ్గుండాలి. ఆడింది అట్లా పడ్డాడు చావరా. ఏఫ్కేనా? ఆ బ్రో వాడు ఏఫ్కే నుంచి బయటకు వచ్చేంత వరకు కొడుతూనే ఉంటా బ్రో నేను. లాల్. ఓకే ఇంకా బ్లూ ఆక్వా ఉన్నారు ఇద్దరు. చలో వాళ్ళ దగ్గరికి పోదాం, వాళ్ళకి అతేంది అప్ప నుంచి. ఒకసారి వాళ్ళని వెళ్ళి ఆక్వా ఇందాక హ్యాక్ హ్యాక్ అన్నాడు, ఆ హ్యాకర్ని ఒకసారి మీట్ అయ్యి వద్దాం. సో చలో ఆక్వా బెడ్ అయిపోయింది. చలో బ్లైండ్నెస్ పడ్డది నాకు. ఓ బాయ్ చలో ఇంకా రిటర్న్ కాదు, మన దగ్గర ప్రాట 2 వస్తుంది, మన దగ్గర 3 diamonds ఉన్నాయి. చలో మన దగ్గర బ్లాక్స్. ఓ ఆడు బ్లూ బేస్ ఉంటాడు, పిల్లరారా. ఓ ఓకే ఆక్వా హ్యాకర్ అయితే, మా ఆక్వా హ్యాకర్ కిల్లరా అంట. మనం కిల్లరా అయితే కొంచెం కష్టమే బ్రో, మనం కూడా చంపడం వాడిని అయితే చాలా కష్టమే. మరి ఏమంటారు, లేకపోతే మనం ఈ బ్లూగాడి బ్రిడ్జింగ్ చూస్తే బుగ్గగాడే ఉన్నాడు నాకు తెలిసి 100% పక్క బుగ్గగాడే. ఆడు వచ్చినా ఆడిపోతున్నాడు. లాల్ అలా 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 మనకి 4 kills 2 finals 3 bed destroys. లెట్స్ గో డెవిల్ ఫర్ ఎ రీజన్. లాల్ చలో బాయ్. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా టాటిక్స్లో కాకుండా మనం పీకోలు అయితే గ్రైండ్ చేస్తున్నాం అనమాట ఘోరంగా. నెక్స్ట్ వీడియోస్ మ్యాక్సిమం పీక సర్వర్ నుంచి వస్తుంది. ఇంకా జాటిక్స్ నుంచి ఇదే మ్యాక్సిమం లాస్ట్ వీడియో అయి ఉండొచ్చు, అంటే లాస్ట్ వీడియో అని కాదు, చాలా ఎక్కువ చూసారా ల్యాగ్ ఇట్లా అవుతుందన్నమాట. సో ఇంకా
ఏంటంటే ఇంకా జాటెక్స్ నుంచి వీడియోలు రావని చెప్పట్లే, పక్క జాటెక్స్ సర్వర్ నుంచి వస్తాయి. ఎందుకంటే పీకలు ఎక్కువ గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి మాక్సిమం నేను పీకా చూస్ చేసుకుంటా వీడియోస్ ఏమైనా చేయడానికి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, మర్చిపోకండి, అలాగే షేర్ కొట్టండి, కమెంట్లో ఏమైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి. ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ వన్ ఛాలెంజ్ అనమాట, అది అయితే లేదు, కొంచెం టైం కావాలి ఆ ఛాలెంజ్ ఫినిష్ చేయడానికి. ఇంకా అంతే, ఇంకా ఏం లేదు, లైక్ కొట్టేయండి అలాగే. చలో ఇంకా బాయ్, వి సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.